నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అన్న. వెల్కమ్ బ్యాక్ కరుణాస్ కిచెన్ ఛానల్. టుడే మన గార్డెన్ గురించి చెప్పుకుందామండి. మన గార్డెన్లో టమాటీ విత్తనాలు ఎలా సేకరించాలి, ఆ విత్తనాలు స్టోర్ చేసుకొని మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని ఆ మొక్కలు ఎలా పెంచుకోవాలి, టమాటీ మొక్కలు నెక్స్ట్ టమాటీ పళ్ళు ఎలా పండించుకోవాలి, అవన్నీ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎవరైనా సబ్స్క్రైబ్ కొత్తగా చేయాలనుకుంటే వెంటనే చేసుకోండి, ఇంకా మంచి వీడియో మీ ముందుకు వస్తాయి. ఇక టమాటీ విత్తనాలు ఎలా సేకరించాలి ఏంటి అనేసి ఈ వీడియోలో చూద్దామా. మరి టమాటీ పళ్ళు అండి, ఇవి మా చెట్టుకి కాసినవేనండి, పండినవేను. నేను ఫస్ట్ ఇది వేసుకున్నాను విత్తనాలు, ఇలా పళ్ళు పండించుకున్నాను. దాని తాలూకు విత్తనాలు మళ్ళీ మీకు చూపిద్దామని రెండోసారి నేను చేస్తున్నాను. దీనికి అండి ఒక పండుని ఇలాగా నేను రౌండ్గా కట్ చేసుకున్నాను అన్నమాట, గుండ్రంగా రౌండ్గా స్లైసర్లా కట్ చేశాను. చిన్న ఒక పండు ఒక 5 ముక్కలు వచ్చాయి, ఇలా కట్ చేసుకున్నాను. అంటే విత్తనాలు తీయడానికండి, ఈ సీడ్స్ లోపల ఉంటాయి కదా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అలా మనం పండు ఇలా పిసికి తీసుకున్నా సరే అది వేస్ట్ అయిపోద్దండి, ఈ ముక్కలు కూడా వేస్ట్ అవ్వు. దీంతో నేను ఇంకో రెసిపీ కూడా చేశాను, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలాగ మనం తీసుకున్నాం, కట్ చేసుకున్నాం కదండి. ఇలా కట్ చేసుకున్న లోపల విత్తనాలు ఉన్నాయి చూడండి, ఆ విత్తనాలేమో ఇలా ఒక టబ్లో నీళ్లు వేసుకొని ఆ నీటిలో ఇలా ముంచితే ఆ సీడ్స్ అన్నీ ఆ వాటర్లో పడిపోతాయండి. ఇలా మధ్య మధ్యన మనం చేతితో తీస్తుండగా నీటిలో ముంచేస్తే విత్తనాలు అనే సీడ్స్ అన్నీ దాంట్లో పడిపోతాయి. ఎందుకంటే చేతికి అందకదండి, చిన్నగా ఉంటాయి అన్నమాట టమాటీ సీడ్స్. ఇలా నీటిలోకి ఇలా ముంచేస్తే ఇలా పడిపోతాయి నీటిలోని. ఈ టమాటీ ముక్కలు కూడా వేస్ట్ అవ్వండి, దీంతో ఇంకో రెసిపీ చేస్తున్నాను. మన నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ పెడతానండి. ఈ టమాటీ ముక్కలతోనే ఇంకో రెసిపీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇలా మనం సీడ్స్ అన్నీ తీస్తాం, తీసిన తర్వాత ఆ ముక్కలు ఇలా సైడ్ పెట్టేస్తున్నానండి. అది ఎందుకు పెడుతున్నానో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇలా మొత్తం టమాటీ విత్తనాలన్నీ ఇలాగ తీసుకున్నామండి, టమాటీలన్నీ ఇలా కట్ చేసుకొని విత్తనాలన్నీ ఇలా తీసుకున్నాను. తీసుకుని ఇలా ఫిల్టర్ చేసేస్తే వాటర్ అంతా కిందకు వచ్చేస్తుందండి. పైన ఏమో ఇవ్వండి, ఫిల్టర్లో విత్తనాలు ఉండిపోయి చూని కొంచెం బంక బంకగా ఉన్నాయి చూసారా విత్తనాలు. ఇప్పుడేమో ఈ టమాటీ విత్తనాలు ఏం చేసుకుంటామంటే, ఇది ఒక ప్లేట్లోనేమో పొయ్యి బూడిద తీసుకోవాలండి. మన కర్ల పొయ్యి బొగ్గులు పొయ్యి వేసుకుంటారు కదా పొయ్యి బూడిద, ఆ పొయ్యి బూడిద కొంచెం తీసుకొని దాంట్లో విత్తనాలు కలిపివ్వాలండి. కలిపేసి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. మీరు అనొచ్చు ఎందుకు డైరెక్ట్గా ఎండబెట్టుకోవచ్చు కదా అని, కానీ డైరెక్ట్గా ఎండబెడితే స్టోర్ ఉండవండి, అంటే ఎండ తొందరగా కొంచెం బంకగా ఉంటాయి, స్టోర్ మాత్రం ఉండవండి. అందుకని మనం ఇలాగ పొయ్యి బుడిదలు ఇలా కలుపుకొని ఉంచుకొని ఎండలో ఎండబెట్టుకుంటే కొంచెం బాగా ఎండిపోతాయండి, స్టోర్ చేసుకోవచ్చు, ఎన్నాలనే ఉంటాయి. ఇగోండి నేను ఇలా ఎండ పెట్టుకున్నాను కదా, ఎండిపోయి మొత్తం నేను ఒక కవర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం ఒక కవర్లో వేసుకొని స్టోర్ చేసుకుని మీరు ఎప్పుడు కంటే అప్పుడు వేసుకోవచ్చు. కానీ ఎక్కువగా టమాటీ మొక్కలండి, జనవరి ఫిబ్రవరిలో బాగా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో జూన్ జూలై ఆగస్టు కానీ సెప్టెంబర్ అక్టోబర్లో కానీ బాగా పండుతాయండి. ఎక్కువ రైనీ సీజన్ వింటర్ సీజన్లో ఎక్కువ బాగా వస్తాయన్నమాట. ఇగోండి నేను ఇలా 2 ట్రేలోని మట్టి వేసుకొని గెత్తం కొంచెం మట్టి కలుపుకొని వేసుకొని దాంట్లోని ఈ విత్తనాలు వేసుకుంటానండి. ఇలా పై పైన ఇలా జల్లి ఇవ్వాలండి, పై పైన వేసేస్తే చాలు. అలా నేను 2 ట్రేలు వేసుకుంటున్నాను. నేను జనవరి ఫిబ్రవరిలో వేసుకున్నవేనండి, అప్పుడు వేసుకున్నదే వీడియో తీసి మీకు ఇప్పుడు పెడుతున్నాను. ఇలాగా మనం 2 ట్రేలోని వేసుకుంటున్నాం అన్నమాట, విత్తనాలు పై పై జల్లి ఇవ్వాలండి. ఇలా పై పై చేతితో జల్లేసిన తర్వాత కొంచెం మనం ఒక బాటిల్కి చిన్న రంధ్రాలు చేసి దాంట్లో వాటర్ వేసుకుని ఇలా పై పైన కొంచెం జార పెడచాలండి. కొంచెం జల్లు జల్లుగా పడుతుంది చూసారా వాటర్, అలాగే వేసుకోవాలి. ఒక్కసారి జగ్గుతో ఫోర్స్గా వేయకూడదండి, ఎందుకంటే విత్తనం కుళ్ళిపోతుంది. ఇలా మనం కొంచెం కొంచెం విడిచిపెట్టాలన్నమాట వాటరు, లైట్గా ఇలా వేసుకోవాలి. ఇలా 2 ట్రేలో నేను విత్తనాలు వేసుకున్నాను కదా, 2 ట్రేలు కొని ఇలాగ వాటర్ ఇలాగ స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇలా వాటర్ మొత్తం వేసుకున్నాక ఇక మనం 38 డేస్ అండి, మరి చూడక్కర్లేదు, 38 రోజులు మాటి తర్వాత మొక్కలు చిన్నవే కదండి, కొద్ది మీడియం సైజ్ మొక్కలే వచ్చాయి. అంటే టమాటీ నార అంటారు కదండి, మన నార తీసి మళ్ళీ వేస్తారు కదా, అంతవరకు మాట పెరుగుతాయి. 38 రోజులు అయిందండి, నాకు సమయం పట్టింది. 38 రోజుల తర్వాత ఇలాగండి మొక్కలు ఈ సైజ్ వచ్చాయి, మీడియం సైజు టమాటీ నార లాగా వచ్చిందన్నమాట.
టమాటా నార అంటారు కదా అలాగ వచ్చేయమాట మొక్కలు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మొక్కలన్నీ తీసేస్తానండి. తీసి మళ్ళీ వేసుకుంటాను, ఎందుకంటే అన్నీ దగ్గర దగ్గరగా ఎక్కువ విత్తనాలు వేసాను కదండి, దగ్గర దగ్గర మొక్కలు బాగా వచ్చాయి. ఈ ఒక మొక్క మనం పెద్ద మొక్క అవుతుంది, గుత్తులు గుత్తులుగా వస్తాయండి టమాటీలు, కాబట్టి కొంచెం మనం విడదీసుకోవాలన్నమాట. అంటే టమాటా నార తీసుకుని వేసుకుంటున్నాము. మొక్కలన్నీ విడదీయాలంటే తీసి మళ్ళీ వేసుకుంటే మనం ఒక ట్రేకి ఒక 6 మొక్కలు 5 మొక్కలు ఒక గోళంకి ఒక 2 మొక్కలు అలాగ వేసుకుంటే కొంచెం పెద్దగా అవుతాయి, గుత్తులు గుత్తులకు వస్తాయండి టమాటీలు. మొక్కలన్నీ ఇలా తీసేస్తున్నానండి. మొత్తం 2 ట్రేలో వేసుకున్నాం కదా, చాలా ఎక్కువ మొక్కలు వచ్చాయి నాకు. ఈ మొక్కలన్నీ ఇలా తీసి మళ్ళీ వేరేగా మొక్కలు వేసుకుంటానండి. చూడండి, ఇక టమాటా మొక్కలని తీసాను, వేరులతోనే తీసానండి. చాలా బాగా వచ్చాయి, ఎక్కువ మొక్కలే వచ్చాయి. ఇప్పుడు నేను ఒక్కొక్క మొక్క తీసి నేను ట్రేలో వేసుకుంటున్నానండి. ఇక ఇలాగా కన్నం పెట్టేసి ఇలా మట్టిలో మనం మొక్క ఇలాగ వేసుకోవాలి. నేను మొక్క ఎలా వేసుకోవాలి కూడా చూపిస్తున్నాను. ఒక ట్రేకి ఒక 6 మొక్కలు అలాగ వేసుకుంటానండి, కొద్ది పెద్ద ట్రే కాబట్టి. అలాగే నేను గోధుమకి అయితే 1 మొక్క 2 మొక్కలు వేసుకుంటే సరిపోతుంది, కొంచెం పెద్ద మొక్కలు అవుతాయి కాబట్టి అలా వేస్తే సరిపోతుందండి. ఈ 2 ట్రేలు వేసుకున్న మొక్కలు అండి చాలా ఎక్కువ వచ్చాయి. ఇలా నేను మొక్కలు వేరు వేరు టమాటా నార ఇలాగ వేసుకోవడం వల్ల చాలా ఎక్కువ మొక్కలు ఎక్కువ ట్రేలకే వేసుకున్నానండి. ఒక 5-6 ట్రేలకి వేసుకున్నాను. నెక్స్ట్ ఏమో గోళాలకు కూడా వేశాను. వేసి చాలా ఎక్కువ టమాటీలు వస్తాయన్నమాట. ఇలాగ అన్ని గోళాలకి ఇలాగే వేసుకోవాలి. ఎలా వేసుకోవాలో కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా నేను ఒక ట్రేకి 6 మొక్కలు వేశానండి, అలాగే అన్ని ట్రేలకి గోళాల్లోనే వేసుకొని ఉంచుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల మొక్కలు ఎక్కువ ఉంటే టమాటీలు కూడా బాగా ఎక్కువ వస్తాయండి. ఇలాగ మొక్కలన్నీ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి, జగ్గుతో వాటర్ వేసుకోవచ్చండి, ఎందుకంటే మొక్కలు కొంచెం పెద్దగా అయిన తర్వాత వేసాం కాబట్టి కొంచెం జగ్గుతోనే వాటర్ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. విత్తనాలకైతే మనం అంత ఫోర్స్గా వేయకూడదు కానీ మొక్కలకు మాత్రం వేసుకోవచ్చండి, కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇలా మొక్కలన్నీ వేసుకున్న తర్వాత వాటర్ ఇలాగా మొత్తం వేసుకోవాలండి. ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత 2 డేస్ తర్వాత చూడండి, కొంచెం ఆకు ఇలా పండిపోయి ఉన్నాయి చూసారా, ఇవి మంచిగా ఉండవండి, తీసేవాళ్ళమాట. కొంచెం ఆకు పండిపోయినా ఏమైనా వాడిపోయినట్టుగా ఉన్నా ఏమైనా ఆకులు ఇలా వాడిపోయినా తీసేవాళ్ళండి, పండిపోయినా సరే తీసేవాలి. అవి ఉంటే మాత్రం మొక్క బాగా పెరగదు అన్నమాట. అందుకే అక్కడక్కడ నాకు ఇలా పండిపోయినవి వాడిపోయినవి ఉంటే తీసేస్తున్నానండి. తీసి నీట్గా కట్ చేసి ఉంచుకోవాలి, అప్పుడే బాగా పెరుగుతాయి అన్నమాట మొక్కలు.
ఇలా మొత్తం మనం కట్ చేసుకున్నాం. ఎక్కడెక్కడ పండిపోయినవి ఉన్నవో వాడిపోయినవి అన్నీ తీసేస్తున్నాను. ఇగోండి ఆకు కూడా చూసారా, బాగాలేదే మీకు చూపిస్తున్నాను చూసారా. ఆకు అలాగ ఉంటే మాత్రం తీసేయాలండి, అది మంచిగా రావు, మాత్రం మొక్కలు అస్సలు రావండి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్నాక 21 డేస్ తర్వాత అండి, అంటే 21 రోజుల తర్వాత చూడు మొక్కలు చాలా పెద్దవి అయ్యాయి. దాని కాయలు కూడా ఆల్రెడీ వచ్చాయండి, టమాటీ కాయలు వచ్చాయి చూసారా, చిన్న పింజులు కాయలు వచ్చాయండి. కొన్ని మొక్కలకైతే పువ్వు వచ్చింది, ఇగోండి పువ్వు కూడా వచ్చిందన్నమాట. పువ్వు తర్వాత కదా మా టమాటీ వస్తుంది. ఇలాగ టమాటీ పువ్వులు వచ్చాయి, ఇంకో తొందరగా చెట్టుకి టమాటీ కాయలు కూడా వచ్చాయండి, మీకు చూపిస్తున్నాను 21 డేస్ తర్వాత అండి. ఇలాగా ఇగోండి టమాటీ పువ్వు అక్కడక్కడ వచ్చాయి, బాగానే వచ్చాయండి. మొక్కలు కొంచెం పెద్దగా అయ్యాయి, పువ్వు వచ్చింది, అక్కడక్కడ కాయలు కూడా వచ్చాయండి, ఇంకా చాలా బాగా వచ్చింది. ఇలాగ నేను వేసుకున్న మొక్కలన్నీ బాగానే వచ్చాయండి. ఇంకొక 10 డేస్ తర్వాత ఇక నా కాయలు కూడా కొంచెం పెద్దవయ్యి పళ్ళు కూడా వచ్చాయండి, అంటే 10 డేస్ కానీ 15 డేస్ తర్వాత అన్నమాట. చక్కగా విపరీతంగా వచ్చాయండి, గుత్తులు గుత్తులుగా వచ్చే పళ్ళు, చూడడానికి చాలా అందంగా చాలా బాగుందండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. చికెన్ చాలా వేసుకున్నందుకు చాలా ఎక్కువ టమాటీలే వచ్చాయండి. ఇదిగోండి మొత్తం ట్రైలో చూపిస్తున్నాను, గోడంలో కూడా వేసుకున్నానని చెప్పాను కదండి, దాన్ని కూడా బాగా వచ్చాయి, గుత్తులు గుత్తులుగా వచ్చాయండి టమాటీలు. ఒక మొక్క చాలా పెద్ద మొక్క అవుతుంది, టమాటీ కూడా బాగా వస్తుందండి. టమాటీ పళ్ళు చాలా బాగా వచ్చాయి కదండి, ఇక అన్నీ తీసుకుందామండి. టమాటీ పళ్ళు అన్నీ తెంపి కట్ చేసుకుందాం. ఇక నేను ఒక్కొక్కటి కట్ చేసుకుంటానండి. చాలా బాగా వచ్చాయి, బాగా పెండాయండి, చాలా ఎక్కువే వచ్చాయి నాకు. టమాటీ అన్నీ కట్ చేసుకుంటున్నానండి, మళ్ళీ నాకు వంటకి ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ సీడ్స్ కూడా తయారు చేసుకోవచ్చండి, నేను సీడ్స్ కూడా చేసుకొని స్టోర్ చేసుకుని ఉంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చండి. ఎక్కువ జనవరి ఫిబ్రవరి కానీ జూన్ జూలై ఆగస్ట్ కానీ సెప్టెంబర్ అక్టోబర్లో వేసుకుంటే బాగా వస్తుందండి. రైనీ సీజన్ వింటర్ సీజన్లో వేసుకుంటే చాలా బాగా వస్తుంది, అలాగే వేసుకోవాలండి. ఇక టమాటీ ఇగోండి చాలా బాగా రెడ్గా చాలా బాగా కనిపిస్తుంది కదా, చాలా బాగుందండి. ఇలా నేను తీసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నమాట, చాలా బాగా వచ్చాయి మరి పళ్ళు. ఇలాగన్నీ నేను తెంపుకొని ఉంచుకుంటున్నాను, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్రస్తుతం ఉన్న ఆకాశం అంటుకునేటట్టు టమాటీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఏడాది పాటు నిల్వ ఉండే వంటకు ఉపయోగపడే టమాటీ పళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా స్టోరేజ్ ఎలా చేసుకోవాలి అనే రెసిపీ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ప్రస్తుతం ఈ వీడియోలోని టమాటీ పళ్ళు టమాటీ విత్తనాన్ని ఎలా సేకరించాం, ఆ విత్తనాలు వేసుకొని మొక్క ఎలా పెంచుకున్నాం అవన్నీ వీడియో మొత్తం చూశారు కదా, అది ఎలాగుందో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్లైకన్ మీద ప్రెస్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. అలాగే మా మిద్ది మీద గార్డెన్లో ఈ టమాటీ పళ్ళు టమాటీ మొక్కలు ఎలాగున్నాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.